ఇరవైన యువగళం ముగింపు సభకు భారీ సంఖ్యలో నియోజకవర్గం నుండి తరలిరావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన పార్టీ ఇంచార్జ్ కోళ్ల లలిత కుమారి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు లక్కవరపుకోట మండల కేంద్రంలో శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోళ్ల లలిత కుమారి నివాసం వద్ద రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు లక్కవరపుకోట మండల కేంద్రంలో శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోళ్ల లలిత కుమారి నివాసం వద్ద యువగళం ముగింపు సభకు జనసమీకరణపై మీడియా సమావేశం నిర్వహించారు ఈ మేరకు ఆమె మాట్లాడుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు సాహసోపేతంగా చేస్తున్న యువగళం పాదయాత్ర ఈ నెల ఇరవయవ తేదీన విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోనిపల్లిలో జరగబోతున్న యువగళం ముగింపు సభకు శృంగవరపుకోట నియోజకవర్గ పరిధిలో ఉన్న ఐదు మండలాలలో గల రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు గల వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అభిమానులు మరియు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొని యువగలం ముగింపు సభను విజయవంతం చేయవలసిందిగా పార్టీ శ్రేణులకు ఆమె పిలుపునిచ్చారు నేను రాలేకపోతున్నాను మీ అందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచన చేసి అలా రాలేదని అనుకోకుండా జనవరి పదిహేను తర్వాత ఏ నియోజకవర్గాలు అయితే రాలేకపోయినా ఆ నియోజకవర్గాల అన్నింటిలో కూడా సమావేశాలు ఐదు వేల మంది కార్యకర్తలతో ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలతో ప్రతి నియోజకవర్గానికి కూడా నేను త్వరలో రాబోతున్నానని కూడా వారు నేను మాకు ఆదేశాలు ఇవ్వడం మొట్టమొదట ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఈ సమావేశాలు లోకేష్ బాబు గారి ప్రారంభిస్తామని కూడా నిన్న చెప్పడం జరిగింది దయించి నేను అందరినీ కోరేదొకటి యువగలం మన యువనాయకులైన లోకేష్ బాబు గారు చేసిన ఈ సాహస పాదయాత్ర ముగింపు సమావేశానికి ఎస్కోట్ నుంచి భారీ సంఖ్యలో హాజరై అందరం కలిసికట్టుగా విజయవంతం చెయ్యాలని చేస్తామని మాట ఇస్తూ మరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అందరి తరపున ఎస్కోడ్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున లోకేష్ బాబు గారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఈ యాత్ర చేయడం ఇది చిన్న విషయం కాదు ఒక్కొక్క రోజు పాతికేసి కిలోమీటర్ల పైన నడిచిన నియోజకవర్గాలు కూడా ఉన్నాయి మరి ఇవన్నీ కూడా అతను ఎండని వానని తుఫానులు లెక్క చేయకుండా నడిచారంటే ఈ యాత్ర చిన్న విషయం కాదు ప్రజలంతా కూడా బ్రహ్మరథం పడుతున్నారు తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగు